నమస్తే పబ్లిక్, అందరూ మంచుకున్నారా? సిటీ మార్జుల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు చాలేసే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. పాతోళ్ళని పార్టీలోకి రమ్మన్నాడు బట్టి సారు, అవు నిజమే అని మద్దతు ఇచ్చిండు సీఎం సారు. పాదయాత్ర చేస్తాడట కేటీఆర్ అన్న, మరి కారు పార్టీ పరిస్థితి మారుతుందో గప్పుడన్నా. రెండేళ్ల సుందు తిరిగినా ఇస్తలేరని పింఛను ప్రజావాణిలోకి పట్టుకొచ్చిండు పెట్రోల్ను. పెట్రోల్తో నట్టుగా పోతున్నారు ఆననీళ్ళు, బంకులతోని జర పైలం జనాలు. జమ్మూ కాశ్మీర్లో బయటపడ్డాయి బంకర్లు, బగ్గనే కుట్రలు చేస్తున్నారు ఉగ్రవాదులు. చూస్తుంటే ముంగట ముంగట సేయి పార్టీల సేరికలు ఇంకా ఎక్కువనే అవుతున్నాయి కదా. గేట్లు తెరితే చాలా మంది వచ్చేటోళ్ళు ఉన్నారని గప్పట్ల రేవంత్ అని అన్నాడు. కానీ గేట్లు తెరవక మునిపే షేరికలు మొదలైనాయి. ఇక గేట్లు తెరిచినామని ఎరికైనాక బగ్గనే షేరిండ్రు లీడర్లు. ఇంకా ఇప్పుడు ఇంకో మాట అన్నారు సీఎం రేవంత్ అన్న, చిన్న సీఎం పట్టేశారు. ఇక మాటకి ఎంతమంది షేరికైతారో కదా. ఇవాళ వైఎస్ఆర్ సార్ జయంతిని గాంధీ భవన్లో ఘనంగా చేసుకున్నారు షెయ్యి పాటోళ్ళంతా. సారు ఫోటోకు దండేసి పూలు తల్లి నివాళులు అర్పించిండ్రు లీడర్లంతా. గైన చేసిన పనులు పాలనను యాద చేసుకున్నారు. సంక్షేమ పథకాలంటేనే వైఎస్ఆర్ పేరు యాదకొచ్చేటట్టు నడిపిండు సర్కారును. జీవిడిసేదానక షెయ్యి పట్టే ఊపిరి లెక్క బతికిండు. రాహుల్ గాంధీ అన్నను పదానిగా చూడాలని బగ్గ కాయసుపడ్డాడు అని ఇట్లా ఎన్నో జ్ఞాపకాలను యాద చేసుకున్నారు. ఇక గీన్నే భట్టి సారు కూడా ఈ మాట తీసిండు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత పార్టీ నుంచి దూరంగా వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి పిలిపిస్తా ఉన్నాం. అందరూ రండి, కాంగ్రెస్ పార్టీలో చేరండి, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకొని వెళదాం. గప్పట్ల సెయ్యి పార్టీలో పనిచేసి అటెనకాల వేరువేరు పార్టీలకు పోయేటోళ్ళంతా ఇప్పుడు మళ్ళా సెయ్యి పార్టీలకు రావాలన్నట. ఏ కారణాలతోటి పోయినరో గాని ఇప్పుడైతే ఎవ్వరు వచ్చినా మళ్ళా సెయ్యి పార్టీలో చేరిక చేయించుకుంటారట. ఇప్పటికే సెయ్యి పార్టీలో చాలా మంది చేరికైతున్నారు కాబట్టి పాత లీడర్లు కూడైతే ఇంకా మంచుకుంటుందని మాట్లాడుకుంటూ వచ్చిండు చిన్న సీఎం భట్టి సారు. ఇక భట్టి సారు చెప్పింది కరెక్టే, ఖచ్చితంగా పాతోళ్ళంతా మళ్ళా రావాలి అని మద్దతు ఇచ్చిండు సీఎం రేవంత్ అన్న. అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మా పెద్దలు భట్టి విక్రమార్క గారు, వైఎస్ఆర్ ఆశయం అంటే సంక్షేమం, వైఎస్ఆర్ ఆశయం అంటే రాష్ట్ర అభివృద్ధి, వైఎస్ఆర్ గారు ఆశయం అంటే ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి. మనందరం కలిసికట్టుగా నిలబడాలి, మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పనిచేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలిపించినరో 100% వారితో నేను ఏకీభవిస్తున్నా. వారి పిలుపును నేను పిసిసి అధ్యక్షుడిగా సమర్థిస్తున్నా. ఇప్పటికే కారు పార్టీని ఖాళీ చేసేదానిక నిద్రపోయేటట్టు లేనట్టు అందరినీ గుంజుకున్నారు. ఇంకిప్పుడు పాతోళ్ళందరినీ పిలుచుకొని ఏ పార్టీని ఖాళీ చేపిద్దాం అనుకుంటున్నారో ఈ సీఎం రేవంత్ సారు, చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు. అయినా ఉన్నోళ్ళకే ఎవరు ఏ పదవి ఇవ్వాలనో, ఎవరికి ఏ టికెట్ ఇవ్వాలనో అర్థం కాక ఆగమాగం అవుతున్నారు. ఇంకా పాతోళ్ళందరూ చేరికైతే ఎవరికి ఏమిస్తారు, ఎట్ట నడిపిస్తారు పార్టీని, అసలు సర్కార్ ఎట్ట నడుతుంది? అయినా ఇప్పుడు సర్కార్ మంచిగానే ఉన్నది కదా, ఎందుకు చేతులారా అగ్గిపుల గీకొని ఇల్లును రగలబెట్టుకున్నాడు? మళ్ళా లేనిపోని పంచాయతీలతోని పార్టీని నాశనం చేసుకున్నట్టే అయితే కావచ్చు, చూసుకోండి సార్లు అని సలహాలు ఇస్తున్నారు కొందరు రాజకీయ మేధావులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా. రాజకీయాల్లో ఓటుకు ప్రచారానికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో పాదయాత్రకు అధికారానికి కూడా గంతే దగ్గర సంబంధం ఉన్నది. ప్రచారాలు చేస్తేనే ఓట్లు పడతాయి,
పాదయాత్ర చేతని అధికారంలోకి వస్తాము అని నమ్మి చాలా మంది లీడర్లు పాదయాత్రలు చేసిర్రు. కొందరు సక్సెస్ అయినరు, ఇంకొందరు ఫెయిల్ అయినరు. ఇప్పుడు కేటీఆర్ అన్న కూడా పాదయాత్ర చేయడానికి తయారైందట. పాదయాత్రలు ఎంతమంది చేసినా కానీ షర్మిలక్క చేసినప్పుడే మస్తుగా ఫేమస్ అయింది పాదయాత్ర. పాదాల మీద చేసే యాత్ర అని మస్తుగా వైరల్ అయింది షెల్ షర్మిలక్క. ఇక ఇప్పుడుగా ముచ్చట కాదు కానీ కారు పార్టీని మళ్ళా అధికారంలోకి పట్టుకోవడానికి కేటీఆర్ అన్న పెద్ద ప్లానే వేసిండట. రాష్ట్రం మొత్తం కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టే తిరగాలనుకుంటున్నాడట. ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని తేడా లేకుండా రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేయడానికి తయారైతున్నాడట. కారు పార్టీకి ఇప్పుడు మస్తు కట్టాలు కట్ట కట్టుకుని ఎదురుపడుతున్నాయి. గవన్నిటినీ ఎదురుపోయి మరీ ఎదుర్కొని గెలుతాడట. ఇప్పుడు అవుతున్న వలసను ఆపుడు కేసీఆర్ సార్తోటి అవుతలేదు కదా. ఫామ్ హౌస్లో కూర్చుండి మాట్లాడితే ఎవ్వరు వింటలేరు. జనాల్లో కూడా కారు పని అయిపోతుందనే ఉన్నది. అగ్గో గా ఆలోచన తీసేయాలని ఎవ్వరు పార్టీ కెంచి జంపు కాకుండా ఉండాలన్నా మళ్ళా అధికారంలోకి రావాలన్నా పాదయాత్ర ఉపయోగపడుద్దని కేటీఆర్ అన్నతోటి పాదయాత్ర ప్లాన్ చేసిండట కేసీఆర్ సారు. ఇప్పుడు సేయి పార్టీ మీద జనాల వ్యతిరేకత ఉన్నది కానీ దాన్ని బయట పెట్టుడైతలేదు కారు పార్టీకి. టీవీలా సోషల్ మీడియాలా మైకుల ముంగట ఎంత మొత్తుకున్నా కూడా ఏం ఫాయిదా ఉండలేదు. అందుకే ఇక జనాలకు పోతేనే నయ్యం అనుకుంటున్నాడట కేసీఆర్ సారు. ఇదివరకు పాదయాత్ర చేసిన వైఎస్ఆర్ సారు, జగన్ అన్న, రేవంత్ అన్న, లోకేష్ అన్న ఇట్లా అందరూ అధికారంలోకి వచ్చిర్రు. కానీ శర్మిలక్క ఒక్కతే రాలే. ఇక అది లీడర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎట్లయినా కేటీఆర్ అన్నకు మస్తు ఫాలోయింగ్ ఉన్నది. ఖచ్చితంగా పాదయాత్రతోటి పార్టీ మళ్ళా మున్పటి జోలు చూపిస్తుంది అని మస్తు నమ్మికతోటి ఉన్నారట కారు పార్టోళ్ళు. మరి ఈ పాదయాత్ర ఎప్పుడు ఉంటుందో, కారు పార్టీకి ఎంత ఉపయోగపడుతుందో చూడాలే. సర్కారులు ఏదైనా పథకం పెడితే అర్హులైన వాళ్ళకంటే ముందుగా అర్హత లేని వాళ్ళకే చాలా మందికి గా పథకాలు అందుతాయి. లీడర్ల అండతోనో లేకపోతే ఆఫీసర్లకు లంచం ఇచ్చో అర్హత లేకున్నా సర్కారు పథకాలను వాడుకుంటారు చాలా మంది. ఇక అర్హులైన వాళ్ళు అయ్యా మాకు పలానా పథకం అందుతలేదయ్యా అని ఎన్ని మాటల ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎన్ని మాటల ఫిర్యాదులు చేసినా ఫాయిదా ఉండదు. డబుల్ బెడ్రూమ్ల ముచ్చట్లా, పెన్షన్లు ఇచ్చే ముచ్చట్లా ఎన్ని పంచాదులు జరగలేదు. ఇగో గీడ కూడా ఒకన్నా గట్లనే తిరిగి తిరిగి యాస్టకచ్చి ఆఖరికి ఏం చేసి ఉండు చూడుండ్రి. జనగామ జిల్లా కలెక్టరేట్ ఆఫీసుల ప్రజావాణి కార్యం జరుగుతున్నది. ఇక ఇంతల్నే ఒక దివ్యాంగుడు పెట్రోల్ డబ్బాతో లోపలికి ఎంట్రీ ఇచ్చిండు. నాకు ఇప్పటికిప్పుడు న్యాయం చేస్తారా లేకపోతే నన్ను ఈయనే సావుమంటారా అని మూత ఓపెన్ చేయబోతుంటే ఆడున్న ఆఫీసర్లు పర్షానయ్యి ఎంబటే ఆయన చేతులున్న పెట్రోల్ డబ్బాను గుంజుకొని దాన్ని దాచిపెట్టిండ్రు. మరి అన్న బాధ ఏందో ఆయన్నే చెప్తున్నాడు ఇనుండ్రి. 2021 12 నెల 27 తారీఖు యాక్సిడెంట్ అయిందా సర్టిఫికెట్ 2022 9 నెలల నాకు సర్టిఫికెట్ వచ్చిందా. సర్టిఫికెట్ వచ్చినాక నెలకే రాపించిన 11 నెలలు రాపించిన 2022 11 నెలల పింఛన్ రాపించిన. ఇగో మరి ఏది ఈ సర్టిఫికెట్ కావాలంటే కూడా తెచ్చిన, కులం సర్టిఫికెట్ ఆధార్ సర్టిఫికెట్ కావాలంటే కూడా తెచ్చి అప్లికేషన్ పెట్టా. ఇవి కూడా ఒక 10 రోజుల్లో తెచ్చిన. ఇవి రెండు తెచ్చినాక రాపిస్తే ఇంతవరకు ఏది లేదయ్యా. ఇన్నరా 2 ఏళ్ల సంధి దివ్యాంగుల పింఛన్ కోసం వీల్ చైర్లనే అన్ని ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నాడట. అయినా కూడా ఒక్కరు పట్టించుకుంటలేరట. ఇక తిరిగి తిరిగి యాస్టకచ్చి పింఛన్ అచ్చుడా నేను సచ్చుడా అని డిసైడ్ అయ్యి ప్రజావాణులకు పెట్రోల్ బాటిల్తో వేయిండు. చుట్టూ ఉన్న ఆఫీసర్లు నువ్వు మొదలు వీల్ చైర్లో కూసో మాట్లాడదాం, నీకు పింఛన్ వచ్చేటట్టు మేము చూస్తామని ఎంత బుదిరికిచ్చినా అన్న అసలుకేం లేదు, అడికెళ్ళి జరగలేదు. 2 ఏళ్ల సుంది తిరిగి తిరిగి పాపం అన్నకు బగ్గన తిప్పలైనట్టున్నది. ఇక ఆఫీసర్లు ఈయన ఇనే తట్టు లేడని పోలీసులను విలిపిస్తే ఆ లచ్చి అన్నను అరెస్టు చేసిండ్రు.
గింత అన్యాయం అనుల్లా. పాపం పింఛన్ కోసం రెండేళ్ల నుంచి గీ అన్న గింత తిప్పలు పడుతుంటే ఒక్క ఆఫీసర్ అన్న పట్టించుకోలేదంటే వ్యవస్థ ఏ తిరుగున్నదో మీరే చూడండి. ఇట్లా ఈ అన్న లెక్క అర్హులైనా కూడా సర్కార్ పథకాలకు నోసుకోనోళ్ళు ఇంకా ఎంత మంది ఉన్నారో మరి. మంచుకున్నోనికి వస్తుందయ్యా, నాకు మొత్తమే గతి లేదు, నేను ఏం చేసుకుని బతకాలి? మరి ఇలా పెట్రోల్ పార్టీ తెచ్చుకుంటే నీకు పరిష్కారం ఇస్తా ఏమన్నా అని ఇలా ఏదన్నా ఒకటి తెలుపుకోవాలని వచ్చినా. ఏం తెచ్చుకున్నావు? కవర్లు ఏమో తెచ్చుకున్నావు? ఇంతమంది పెట్రోల్ పార్టీ తెచ్చుకున్నావు దేనికి? ఇలా అయితే అయితే లేకపోతే నాకు అయ్యా అయ్యో మీరు నమ్మకండి, చిన్న చిన్న పిల్లలు చూసుకోండి, కాకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ అడ్రస్ అన్ని చూసుకోండి. అయ్యా సర్కార్ వాళ్ళు ఏదో ఎలక్షన్ల గెలిచనికి 4 పథకాలు పెట్టినామా, తూతూ మంత్రంగా పంచనామా అన్నట్టు కాకుండా అర్హులైన వాళ్లకు గా పథకాలన్నీ అందుతున్నాయా, లేకపోతే అసలు కంటే కొసరోళ్లే నడిమిట్ల గా పథకాలను తీసుకుంటున్నారా, ఇట్లా అన్ని మంచిగా ఎంక్వైరీ చేయండి సార్లు. ఏం సర్కారో ఏం పథకాలు పోన్రి, ఈ పథకాలతోని ఎంతమంది అర్హులైన వాళ్ళు లబ్ధి పొందుతున్నారో గానీ సందుల మంద అన్నట్టు అర్హత లేని వాళ్ళు కూడా సర్కారు పథకాలను మింగుతున్నారు. ఏం చేస్తారు మరి, అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే అసలు అనుకుంటే కోసరోడే బాగుపడతాడు మరి. ఆనకాల మీ బండ్లల్లో పెట్రోల్ కొట్టించుకుంటున్నారా? అయితే జర పైలముల్లో ఉత్తగానే మోసపోతారు. ఎందుకంటే విజయవాడలో ఉన్న ఒక పెట్రోల్ బంకుల ఒక ఇచ్చంతరం జరిగింది. ఆ ఇచ్చంతరాన్ని చూస్తే ఇదేంది అయ్యా ఇది అని పర్షన్ అవుతారు మీరు. మరి గా ఇచ్చేంతరం ఏందో మీరే చూడండి. ఇదేందిరో బంకర్ అన్నారు, పెట్రోల్ అన్నారు, గీడనేమో హోలీ పండుగ నాడు చల్లుకున్న రంగులను చూపెడుతున్నారని పర్షన్ కాకుండ్రి. గది పెట్రోలే, పవర్ పెట్రోల్ అట అన్నా. ఓ పారి బాటిల్ అడుగున కూడా చూపెట్టే వారెవ్వా, నీళ్ళ మీద పెట్రోల్ భలే తేలుతున్నది కదా. పాలల నీళ్లు కలిస్తే తెలియదు కానీ పెట్రోల నీళ్లు కలిస్తే ఉత్తగానే బయటపడుతుంది. ఇక అసలు ముచ్చటేందంటే విజయవాడలున్న సింగనగర్ కాడున్న ఒక పెట్రోల్ బంక్లా పెట్రోల్ పోసుకున్నారట కొంతమంది. ఇక ఇంటికి పోయినాక మళ్ళా బండి షాలు చెత్తే అస్సలకే షాలు కాలేదట. ఇదేంద్రో ఇప్పుడే పెట్రోల్ కొట్టిద్ది అయినా బండి షాలు అయితే లేదని అనుమానం వచ్చి పెట్రోల్ను బాటిల్కి తీసిండ్రు. ఇట్లా ఇగేమున్నది, అడుగున మొత్తం నీళ్లున్నాయి. ఇక బండ్లు షాలు కాని వాళ్ళందరూ ఎంబటెగ్గా బాటిళ్ళను పట్టుకొని బంక్లకు వచ్చి లొల్లి పెట్టిండ్రు. ఇక బంక్ ఆయన ఏం సమాధానం చెప్పిండో మీరైనున్రీ. రాత్రి వర్షం కురవడం వల్ల వాటర్ స్లాబ్ మీద నిలబడి అవి ఎయిర్ పైప్ ద్వారా కొద్దిగా వెళ్ళి వాటర్ వెళ్ళి మార్నింగ్ అవి వెహికల్స్లోకి వెళ్ళి ఆగిపోవడం జరిగింది. ఇది ఒక 10-8 బల్బ్స్ వరకు వచ్చింది ప్రాబ్లం. అది వచ్చిన వాళ్ళకి మేము ప్రాబ్లం రెక్టిఫై చేసి ప్రాబ్లం లేకుండా చేసాము. ఎటువంటి ఇబ్బంది లేదు, అదంతా క్లీన్ చేసాం, అంతా అయిపోయిందండి. చిన్న పొరపాటు జరిగింది అది. మా నాయనే చిన్న పొరపాటు జరిగిందా, 10 బండ్ల దాకా రోడ్డు మీద ఆగిపోయి తిప్పలు పడితే చిన్న పొరపాటు జరిగిందని సింపుల్గా ఎట్లా చెప్తున్నాడు చూసిండ్రా. అయినా ఆనకాలం అని మీకు ముందే తెలియదా, ఎయిర్ పైప్లకు గా నీళ్లు పోకుండా ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. పొరపాటు జరిగిందో కావాలని ఇట్లా నీళ్లు కలిపి పెట్రోల్ను అమ్ముతున్నారో అని గరమైతున్నారు బండ్లు ఆగిపోయిన వాళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్, ఆనకాలం బండ్లలా పెట్రోల్తో నట్టుగా ఆన నీళ్లు కూడా వస్తున్నాయి. జర పైలం చూసుకోండి మరి. పవర్ పెట్రోల్ అనుకుంటారా? బండి స్టార్ట్ అయిందా? బండి స్టార్ట్ అవ్వట్లేదు. కాదు ఇందాడ మీకు ఇక్కడ కొట్టించుకున్నప్పుడు స్టార్ట్ అయిందా? మళ్ళీ ఎప్పుడు ఆగింది? ఇంటి దగ్గర నుంచి ఆగిపోయింది. ఒక స్కూల్నే కానియుండ్రి, కాలేజీలనే కానియుండ్రి, కొత్తగా ఒక ప్రిన్సిపల్ వచ్చి బాధ్యతలు చేపడుతున్నారు అంటే ఆ విద్యా సంస్థల పనిచేసేటోళ్ళు అందరూ కలిసి చప్పట్లు కొట్టి సంబరపడతారు. కానీ అదే గీడు కాడ చప్పట్లు కొట్టిండ్రు కానీ అంతకు ముందే చాలా పెద్ద పంచాదే పెట్టిండ్రు. ఎందుకంటే పంచాద అన్నాం కదా, ఇంకా మమ్మల్ని ఎందుకు అడుగుడు, చూసిండ్రు మీరే. ఆగు, కొత్త ప్రిన్సిపాల్ మేడం కుర్చీలా కూర్చుంటుంటే అందరూ చప్పట్లు కొడుతున్నారు కదా, ఇక దీనికంటే ముందు ఎంత పంచాయతీ నడిచిందో చూడుండ్రి.
ఆగో, ఈమె కుర్చీల నుంచి లేతలేదు. వీళ్ళేమో లేవు లేవు అని లేపాలని చూస్తున్నారు, ఫోన్ గుంజుకుంటున్నారు. అసలు ఈమె ఎవరు, ఎందుకు ఈమె లేపుతున్నారు అని అంటే, వాస్తవానికైతే ఈమె ఈ స్కూల్ ప్రిన్సిపల్ అట. కాకపోతే బలవంతంగా ఈమెను ఒమ్మంటే నేను ఓను నేను ఈయనే ఉంటా అని అంటున్నదట. అందుకే కింద పంచాయతీ. అసలు ఈమెను ఎందుకు పంపుతున్నారని అంటే, అదో పెద్ద లీక్ స్టోరీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ల 11వ తారీఖు నాడు యూపీపీఎస్సీ పరీక్ష జరిగితే పేపర్ లీక్ అయ్యింది. అయితే ఆ పేపర్ లీక్కు సంబంధించిన ముచ్చట్లలో ఈమె హస్తం కూడా ఉన్నదనే ఆరోపణలు ఈమె మీద ఉన్నాయి. అందుకే స్కూల్ సిబ్బంది అంతా ఈమెను బలవంతంగా బయటికి నూకనికే ప్రయత్నం చేస్తున్నారన్నట్టు. ఎట్లనన్నా ఈమెను బయటికి వెళ్ళగొట్టి కొత్త ఆమెను ఇలా కూర్చోబెట్టాలనేది వాళ్ళ ఐడియా. ఇప్పుడు ఈ పంచాయతీ కూడా పోలీస్ స్టేషన్ దాకా పోయింది. కానీ చూడుండ్రి, ఒక కొత్త ప్రిన్సిపల్కు బాధ్యతలు అప్పగించేటప్పుడు గింతలొల్లి ఎక్కడ జరుగుండదు కావచ్చు పోన్రి. ఏదేమైనా లేనిపోని అడ్డమైన గొల్లెల ఎందుకు ఇరకాలి, లేనిపోని తలనొప్పులు ఎందుకు తెచ్చుకోవాలి, తర్వాత బదిలీల మీద నూకుతుంటే ఎందుకు నేను ఓను ఓను అని అనాలే, ఏందో ఏమో పోన్రి. సిటీకి కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ చండీగఢ్ లోకల్ ఎక్కడికి పోడు అన్నట్టే ఒక పిల్లి కూడా నేను పక్క లోకల్ అంటున్నది, అది కూడా బ్రిటన్లా. ఇంతకు ఆ పిల్లి స్పెషల్ ఏందో తెలుసునా చూడుండ్రి. ఇగో ఇదే మనం ఇంతసేపు చెప్పుకున్న పిల్లి, పేరు ల్యారీ. బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసాల పాతుకుపోయింది. ఎంతమంది కొత్త ప్రధానులు వచ్చినా మళ్ళా వాళ్ళు దిగిపోయినా ఇది మాత్రం ఇక్కడనే. ఇదేంది అసలు ప్రధానికి పిల్లి స్వాగతం పలకడమేంది, ఎంతమంది వచ్చినా బెదరకుండా ఈయన్నే తిరగడమేంది. ఈ ఇల్లుకు పిల్లికి ఏం సంబంధం అంటే పిల్లికి ఎలకకు ఉన్న సంబంధమే, ఇంటికి పిల్లికి ఉన్నది. విషయం ఏందంటే ఈ బిల్డింగ్ 200-300 ఏళ్ల కింద కట్టేసరికి ఎలుకల బెడద చాలా ఉన్నదని 2011లా డేవిడ్ కామెరూన్ దీన్ని పట్టుకొచ్చిండట. కానీ కామెరూన్ దిగిపోయి తెరీసా మే వచ్చినా, అటెంక బోరిస్ జాన్సన్ వచ్చినా, తర్వాత లీస్ట్రస్ వచ్చిపోయినా, నిన్నటికి నిన్న రిషి సునక్ దిగిపోయినా, ఈ పిల్లి మాత్రం ఏ బిడ్డా ఇది నా అడ్డా దీంట్లోనే ఉంటదున్నది. కొత్త ప్రధాని స్మార్మర్కు కూడా స్వాగతం పలికింది. ఇంకో గమ్మత్తు విషయం ఏందంటే ప్రధాని మంత్రి ఉండే ఈ ఇంట్లో ప్రధాని మంత్రి పేరుకే ఉన్న పెత్తనమంతా ఈ పిల్లే చేస్తుందట, అంత తీసుమార్కానట. అప్పట్లా రిషి సునక్ కూడా చెప్పిండు ఈ పిల్లి చాలా తెలివిగలది, మా కుక్కరే ఓడించిందని. కానీ ఇచ్చంతరంగా ఉన్నది, రాజభోగాలు అనుభవిస్తున్నది పోండ్రి. ప్రతి కుక్కకు ఓ రోజు వచ్చినట్టు ప్రతి పిల్లకి ఓ రోజు వస్తుందంటే ఇదే కావచ్చు. చిన్నప్పుడు మనం దాగుడు ముద్దలాడేది కదా, అప్పుడు సందులల్లా గోడ పక్కన చెట్టు పక్కన పుట్ట పక్కన దాక్కున్నట్టే టెర్రరిస్టులు కూడా మామూలు స్థావరాలు వాడతలేరు. అసలు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఏడికి పోతున్నారో చూస్తే మస్తు షాక్ అవుతారు. చూసేదందుకు కాబోటే కానీ లోపలికి పోయి చూస్తే పెద్ద ఉగ్రవాద స్థావరం ఇది. ఒక్కసారి మంచిగా చూడండి లోపలికి ఎట్లా పోతున్నారో. జాందర్ పురా
ये फोन दे इसको अंदर, फोन दे अंदर, अंदर का पूरा वीडियो बनाना। सर मोबाइल दे दो। सब पूरा है। पूरा चारों అది టేబుల్ కింద నుంచి చొత్తే లోపల పెద్ద సామ్రాజ్యమే పెట్టిండ్రు. అది కూడా జనం నడువనే. ఇక ఎవరు దొరకరన్నట్టు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న కుల్గామ్ లా ఈ నడుమ రెండు ఎన్కౌంటర్లు జరిగితే ఈ ముచ్చట బయటపడ్డది. లోపల మాత్రం జాగా బాగానే ఉన్నది. ఇట్లా ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఇలాంటి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారట ఈ ఉగ్రవాదులు. ఇంకా సెప్టిక్ ట్యాంక్ లో కూడా ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. అయినా మన వాళ్ళు ఎప్పుడు అర్థం చేస్తూనే ఉన్నారు. మీకు ఎవరన్నా అన్యమానంగా కనబడితే పోలీసులకు చెప్పు రీ. సరేనా? తెచ్చిన కడికి వార్తలు మొత్తం చెప్పేసినాయి కాబట్టి మళ్ళీ ఒకసారి హెడ్లైన్స్ చూసేయ్రి. పాతోళ్ళని పార్టీలకు రమ్మన్నాడు బట్టి సారు. అవు నిజమే అని మద్దతు ఇచ్చిండు సీఎం సారు. పాదయాత్ర చేస్తాడట కేటీఆర్ అన్న. మరి కారు పార్టీ పరిస్థితి మారుతుందో గప్పుడన్నా. రెండేళ్ల సొంత తిరిగినా ఇస్తలేరని పింఛను ప్రజావాణిలకు పట్టుకొచ్చిండు పెట్రోల్ను. పెట్రోల్తో నట్టుగా పోతున్నారు అననీళ్ళు. బంకులతోని జర పైలం జనాలు. జమ్మూ కాశ్మీర్లో బయటపడ్డాయి బంకర్లు. బగ్గనే కుట్రలు చేస్తున్నారు ఉగ్రవాదులు. ఇగో ఇవ్వలా ఇవాళ్ళ సిటీఎంఆర్ వార్తలు. మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది మన స్వతంత్ర టీవీ. ఉంటామల్లా.